హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నా పులివెందునకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి పులివెందున, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి, మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందున అంటే నమ్మకం, పులివెందున అంటే ధైర్యం, పులివెందున అంటే అభివృద్ధి, పులివెందున అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందున ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అని అంటే, ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు. నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే, పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా. ఒక్కటి గమనించండి, మన పులివెందున, నా పులివెందున, మనందరి పులివెందున, మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అనువనువున నింపింది ఎవరంటే మీ పులివెందున బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టే మన ప్రత్యర్థులకు, ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ ఫైవ్కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్,
మన కల్చర్, మంచి చేయటం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందులను తెలుగు సీమ అభిమానించింది, నమ్మింది, కలిసి నడిచింది. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందున మన కలప, మన రాయలసీమ మంచితనం, మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది. కాబట్టే ఓ వైఎస్ఆర్, ఓ జగన్ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఓ వైఎస్ఆర్, ఓ జగన్ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా, వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తూ ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులు, చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైఎస్ఆర్ లెగసీని, ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చేయాలని చూస్తా ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని, వారు ఇక లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు, తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి, అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను.
ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీర వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి ఓటు వేస్తే, ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట, లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడు, మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్నగారి విషయానికి వద్దాం, ఇక మా చిన్నాన్నగారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు, మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను, చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారను, చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా?
ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు, వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నారని ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి, మరో వంక నోటాకు కూడా రాని, నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో. నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉండా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి పులివెందుల కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎవరికి ఈ పేర్లన్నీ, ఓ వైఎస్ఆర్ గారి పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా. ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైఎస్ఆర్ వారసులా, లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారో, వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు, ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పులివెందుల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకిచ్చింది డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు,
మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు, ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చాడు, మీ జగన్కి ఇచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞమన్నా, ఒక ఉచిత విద్యుత్ అన్నా, ఒక 108 అన్నా, ఒక 104 అన్నా, ఒక ఆరోగ్యశ్రీ అన్నా, వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా, ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా, ఒక నాడు నేడు స్కూళ్ళన్నా, ఒక నాడు నేడు హాస్పిటల్లన్నా, ఒక చేయూత అన్నా, ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాలైనా, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళైనా, ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా, ఓ ఆరోగ్య ఆసరా అయినా, ఓ ఆరోగ్య సురక్ష అయినా, ఓ విలేజ్ క్లినిక్ అయినా, ఓ రైతు భరోసా అయినా, ఓ రైతు భరోసా కేంద్రాలైనా, ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా, ఎక్కడా ఒక లంచం కూడా, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా జరుగుతూ ఉన్న పాలనైనా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మను చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరే గమనించండి, మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా. మీరే గమనించండి, జగన్ను పథకాల్లో కొట్టలేరు, జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు, జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు, గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు, జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మంచిలో మేలులో కొట్టలేరు, జగన్ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు, ఆ అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు. జగన్ను డిబిటీలో అంటే బటన్ను నొక్కడంలో జగన్ను కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు. జగన్ కంటే తమ 14 ఏళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు. ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా,
మరి బ్రాండ్ జగన్, మరి బ్రాండ్ వైఎస్ఆర్, మరి బ్రాండ్ కడప, మరి బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న మీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? పులివెందుల అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో అవి కూడా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్నా, మెడికల్ కాలేజ్ నాన్న కలలుగన్నా మెడికల్ కాలేజ్ ఈరోజు నాన్న బిడ్డగా ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ను అంకితం చేశాం. ఈ జులై ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపోతా ఉన్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది. జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లో భాగంగా 900 కోట్ల రూపాయలతో కాలేటివాగు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయిపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడూ కూడా 3-4 టీఎంసీలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఆ గ్రామాలకు సంబంధించిన ఆర్ఎండ్ఆర్ పరిహారం దాదాపుగా 250 కోట్ల రూపాయలు చెల్లించి 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయర్ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వటానికి ఏకంగా 1000 కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా 480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ను ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇదే ఏపీ కాల్లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది. ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది. అనేకసార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు, ఈరోజు పులివెందుల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. పులివెందుల్లో కొత్త బస్ స్టాండ్, పులివెందుల్లో క్రికెట్ స్టేడియం వంటివి, పులివెందుల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మొత్తంగా దాదాపుగా 5900 కోట్ల రూపాయలతో ఈ 58 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా పంపించినా
నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో 2,069 కోట్ల రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ పులివెందుల నియోజకవర్గంలో మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్నవారు ఎన్ని గడపలో తెలుసా? ఏకంగా 94.4% గడపలకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్న పరిస్థితులు కేవలం 58 నెలల కాలంలోనే జరిగింది. చీనీ అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత పరిస్థితులను మార్చి పులివెందుల్లోనే అమ్మే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేశాము అనంటే దానికి కారణం మళ్ళీ మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ పులివెందుల దశ మారింది ఎప్పుడు? మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 58 నెలల్లోనే కాదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకా పులివెందులను అభివృద్ధి చేయాలి, ఇంకా వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి. మరింత అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ప్రాంతాలు. వచ్చే 5 ఏళ్లలో మీ అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ గమనించమని కోరుతా ఉన్నా. పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్ఆర్, వైఎస్ జగన్, ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. కోరుతూ ఫ్యాను గుర్తుకు 2 ఓట్లు వేయడం ద్వారా మరో 5 ఏళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి, మన పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ మీ బిడ్డకు చరిత్రలో కని విని ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే అవినాష్ను కూడా అంతే ఆప్యాయతతో, అలాంటి గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, ఆ దేవుడు దయ ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలి అని చెప్పి మనసారా కూడా ప్రార్థిస్తూ మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.